వంద రోజులు నేను ఆరాధించాం. నేను ఎవరిని ప్రాబ్లం చేయాలి? నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన అన్న 2 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకుని వచ్చిన ప్లీజ్ అన్న, మీ భజన వ్యాసిని ఆపేయండి, మా ప్రాబ్లం అర్థం చేసుకోండి. మీ యొక్క ఎమ్మెల్సీ పార్టీ మారుతూ మీరు ఢిల్లీ దాకా వేరు అన్న, ఆడబిడ్డలు రాత్రి కూడా వర్షంలో ఆడ ఇడ కూర్చుంటున్నా ఉరుతున్నామన్నా, ప్లీజ్ కాళ్ళు మొక్కుతాం కాళ్ళు అన్న, కాళ్ళు చూడండి ప్రతి యూట్యూబ్ ఛానల్ ప్రతి న్యూస్ ఛానల్ ఆలోచించండి. మీరు మా మాట వినండి, దీంతో నా బాగుంటే మేము అసలు నాకమన్నా. దీనికి మీరు ఎంత నిర్మించామంటే మా వల్ల అయితే లేదు, మేము ఎంత టైం చెప్తుంది, మేము చదవలేము, మేము చదువు తెచ్చుకోలేము, ప్లీజ్ అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి దయచేసి రాజకీయ రంగు నిరుద్యోగులకు కులమతండి. మీకు మేము నమస్కరించి మాట్లాడుతూ ఉన్నాం. మీరు మాకు టీఎస్సీ వాయిదా వేయమంటే కొన్ని రకాల మీ సమస్యలు ఏంటో మాకు చెప్పారు. స్లాట్ బుక్ అయిపోయింది, మేము బుక్ చేసిన సెంటర్లను ఎగ్జామ్ అనేది వాయిదా వేయలేమని చెప్తా ఉన్నారు. కానీ మీకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి టీఎస్సీ వాయిదా వేయడానికి స్లాట్ బుక్ వెనక్కి తీసుకోవడం పెద్ద లెక్కలు కాదు. మీకు స్లాట్ బుక్ చేసి మీ వ్యవస్థను నడుపుకోవడానికి నిర్వహించుకోవడానికి మేము చెప్తున్నదే తప్పితే ఒక తప్పించుకోవడానికి సాకులాగా మాకు కనిపిస్తా ఉంది. మీరు కేవలం టెట్ టీఎస్సీకి 25 రోజుల సమయం ఇచ్చి అందులోనే 3 ఎగ్జామ్స్ పెట్టి నేషనల్ వెల్ఫేర్ ఆఫీసర్ టీఏఓ ఎగ్జామ్ ఇంకా సీటెట్ ఎగ్జామ్ అన్ని పెట్టారు. 25 రోజుల సమయం కాదు, యాజ్ పర్ రూల్ గైడ్ లైన్స్ ప్రకారం 45 రోజుల సమయం ఇవ్వాలి. మీరు రూల్ని అతిక్రమించారు. ఈ రోజు టీఎస్సీ సిలబస్ అనేది ఒక్కసారి డౌన్లోడ్ చేసి మీరు చూసుకోండి. సివిల్స్ స్థాయి సిలబస్ ఒక్కొక్క టీఎస్సీ అభ్యర్థి 60 పుస్తకాలు చదవాల్సినటువంటి రోజు. ఈ రంగులో ప్రాస్పెక్టివ్ రిజిస్ట్రేషన్ పిఐఏ సబ్జెక్ట్ ఉంటుంది. కరెంట్ అఫేర్స్ 8 నెలలు మేము కవర్ చేయాలి. దయచేసి సమయం ఇవ్వమని అడిగితే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళంటే వాళ్ళెవరు, మేము ఎవరం సార్? అయితే మేము ఎగ్జామ్ రాసుకుంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మీరెవరో మాకు తెలియదు. అనవసరంగా మీరు రాజకీయ రంగు మాకు కులమతండి. మీకు అంత డౌట్ ఉంటే మా ఫోన్లు చూసుకోండి. మాకు ఏ సంబంధం లేదు, ఏ బీఆర్ఎస్ వాళ్ళతో ఎవరు ఉంటే ఆ అడ్డులో నెంబర్లు మాట్లాడినటువంటి సంభాషణలు అన్ని కూడా ఉంటాయి. మీరు ఉంటుందంటే మా మీద నిందలేయడం కాదు, నిరూపణ చేసుకోండి. మీరు సమస్య వైపు దిశగా అడుగులు ఎట్లా పరిష్కరించాలో ఆలోచించండి. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి ఆ నైతికత అనేది మీరు కోల్పోకూడదు. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నటువంటి ఎంతో మంది అభ్యర్థులు ఈ రోజు గౌరవంగా రోడ్ల మీదకి గౌరవంగా బతకాల్సిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిందంటే అర్థం వాళ్ళకు పెద్ద సమస్య ఉన్నదని. మీరు ఎంతసేపటికి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీ ఎమ్మెల్సీ భీమార్ మల్లన్న గారు కూడా ఎగ్జిట్ పోల్ పెట్టడం జరిగింది. ఆయన కూడా 84% మంది వాయిదా వేయాలని కోరుకుంటున్నారు, శాంతియుత నిరసనలు చేస్తా ఉన్నారు. దయచేసి దీనికి పోలీస్ వ్యవస్థ కూడా మాకు కోఆపరేట్ చేయాలి అని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అయితే వాళ్ళు కూడా మీ తీర్మార్ వల్ల కూడా బీఆర్ఎస్ మనిషేనా? మీ అత్తంకి దయాకర్ సార్ కూడా బీఆర్ఎస్ మనిషేనా? ఇది కాదు కదా. దయచేసి వ్యవస్థను మీరు డిస్టర్బ్ చేయకూడదు. మీరు వ్యక్తిని ఆపగలుగుతాం కానీ వ్యవస్థను ఆపలేము. బీఆర్ఎస్ వాళ్ళు గోబ్యాక్ బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నాం. ఎంతసేపు మీరు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అంటారు. మీరు కొట్టుకొని వస్తా ఉన్నారు కానీ మధ్యలో నిరుద్యోగులు నలిగిపోతా ఉన్నారు. సార్ ఇప్పటికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారు మీరు? హాల్ టికెట్లు రాకముందు నుంచి కూడా మేము నిరసన తెలుపుతా ఉన్నాం. దయచేసి మీరు సమస్యను పరిష్కరించే విధంగా ఎక్స్పర్ట్ కమిటీని నియమించండి. మీరు ఎవరిని పిలిచారో, మిమ్మల్ని మిస్గైడ్ చేశారు, మీరు ఎవరి దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారో వాళ్ళు కూడా మీకు మిస్కమ్యూనికేట్ అయ్యారు. దయచేసి దీని మీద ఒకసారి కేబినెట్ సమావేశం పెట్టండి, దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. మీరు నోటిఫికేషన్ వచ్చి 3 సంవత్సరాలు అయిందని చెప్తా ఉన్నారు. టీఎస్సీ నోటిఫికేషన్ వచ్చి 1 సంవత్సరం మాత్రమే అయింది. 8 నెలల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు, మీరు ఇప్పుడు రాయలేరా అని కూడా మీరు అడుగుతా ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి మాకు కేసీఆర్ గారు ప్రిపేర్ అయ్యే అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా రోడ్ల మీద ఉద్యమాలు చేసినాం, కొత్తగా టెట్ పెట్టారు, టెట్ పెట్టమని కూడా మేము అడగలేదు. ఇప్పుడు రీసెంట్ గా బిఎడ్ డిఎడ్ అయిపోయినటువంటి అభ్యర్థులు 45,000 మంది క్వాలిఫై అయి ఉన్నారు. వాళ్ళకి అన్ని సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థను నడిపేటువంటి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి అన్ని కోణాలలో మీరు ఆలోచన చేయండి. ఎక్కువ మంది విద్యార్థులు కోరుకుంటున్నటువంటి న్యాయబద్ధమైన కోరిక మాది, న్యాయబద్ధంగానే మేము అడుగుతా ఉన్నాం. డిమాండ్ గా కాకుండా కూడా రిక్వెస్ట్ గా కూడా అడుగుతా ఉన్నాం. ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసినాం, ప్రచారం చేసినాం, అన్ని విధాలుగా మేము ఆ రోజు మీకు ఎన్నంటే ఉన్నాం. ఈరోజు మమ్మల్ని బయటి వాళ్ళగా మీరు చిత్రీకరిస్తా ఉన్నారు. దయచేసి కేటీఆర్ కేసీఆర్ చెప్పిస్తే అర్ధరాత్రి మేము ఇక్కడ వచ్చి నిలబడాల్సినటువంటి అవసరం లేదు. నైతిక
పోతా ఉన్నారు. దయచేసి మీ మాటలు కరెక్ట్ కాదు, మీ మాటలు పద్ధతి కాదు. ఈ రోజు మీకు మీరే గుప్పు మేస్త్రి అనుకున్నారు, మేము అనలేదు. మీకు మీరే అనుకుంటా ఉన్నారు. మేము ఉపాధ్యాయ వృత్తి నేర్చుకున్న వల్ల మేము ఖచ్చితంగా గౌరవ ప్రదర్శనే మాట్లాడతాం. మీరు మాట్లాడకపోయినా మేము శాంతియుతంగానే నిరసన చేస్తాం. మేము ప్రజా పాలనకు కానీ ప్రజా వ్యవస్థకు కానీ ఏ విధంగా కూడా అడ్డంకి కాదు. ప్రజా పాలనలో మమ్మల్ని ఊంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఆంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు పోస్టులు పెంచుతామని 20,000 మెగా తీస్తే అన్నారు, 11,000 వేసి పైన సర్దుకున్నాం. 45 రోజుల టైం అని ఇవ్వాలి. సొల్యూషన్ కూడా మేమే చెప్తా ఉన్నాం. సెప్టెంబర్ లో